అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య నాకు కొన్ని వెరైటీ కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్స్ ఏంటంటే పెద్దవాస్ గురించి. ఇప్పుడు రీసెంట్గా ఒక కాల్ వచ్చింది, మాకు ఆయన శాంచి మాట్లాడాడు. ఏముండదు ఇక్కడ. అయితే మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్, పెద్దవాస్ షో అనేది ఎక్కడో ఒక మూలన కొత్తగా క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్, అభి ఎంటర్టైన్మెంట్ అని కొత్తగా క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి ఒక 10 మందిని ఫేమ్ ఉన్న వాళ్ళని పోగు చేసి పెట్టి వాళ్ళు క్రియేట్ చేసి కొన్ని లక్షలు పెట్టి మాకు అన్ని సౌకర్యాలు చూసి 10 కెమెరాలు పెట్టి తీసిన షో అది. ఆ షో రిలీజ్ చేస్తున్నారు, ట్యాప్కో వీడియో, రెండు వరకు వీడియో రిలీజ్ చేస్తున్నారు, లక్షలలో వ్యూస్ వస్తున్నాయి. నాకు ఫోన్ చేసి చాలామంది నా వాట్సాప్లలోకి వచ్చి, నా ఫేస్బుక్లలోకి వచ్చి, అరే ఏం వీడియోరా, అరే గుంటి నాగరాజు ఏం వీడియో, అరే ఏం వీడియోరా, అగ్గిపెట్టే మంచి గారు తిప్పుకొట్టిన ఎందుకురా, అరే ఎందుకురా ఈ లంకా పూకేవాళ్ళు ఏంటా, నువ్వు వీడియోలు ఏంటరా, నువ్వు ఒక రైతువు కారా, నువ్వు ఏంటి ఈ టైపులలో నేను యాక్టింగ్ చేసిన వీడియోలో నాకు పంపిస్తున్నారు, నా తర్వాత ఏం యాక్ట్ చేశాను అక్కడ, నా తర్వాత అక్కడ జరిగిందంతా కూడా వాళ్ళు కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళు వ్యూస్ రావడం కోసం. అసలు ఎన్ని లక్షలు మా మీద ఖర్చు పెట్టారు అంటే వ్యూస్ వస్తాయని ఒక నమ్మకంతోనే, ఖచ్చితంగా వస్తాయని చేసిన ప్రయత్నాలు. ఇప్పుడు బిగ్ బాస్తో ఉంది, ఎంత కాంట్రవర్సీలు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, కావాలని కొట్టిస్తుంది బిగ్ బాస్, పిచ్చి పిచ్చిగా వాళ్ళకు పుల్ల పెట్టి కొట్టిస్తున్నారు వాళ్ళని ఏమన్నారు. ఎందుకంటే పెద్ద షో కాబట్టి, బిగ్ బాస్ షో అనేది మా టీవీ పెద్దవా షో, ఏది బిగ్ బాస్ షో, ఈ పెద్దవా షో అనేది ఒక యూట్యూబ్ కాబట్టి వీళ్ళంతా కూడా ఒక మామూలు వ్యక్తులు కాబట్టి వీళ్ళ ఫోన్ నెంబర్లన్నీ టచ్లో ఉంటాయి కాబట్టి వీళ్ళందరినీ వేసుకుంటా ఉంటారు. వాస్తవానికి అక్కడ జరిగిన పెద్దవాస్ షో కూడా, అక్కడ జరిగిందంతా కూడా ఒక స్కిట్టెడ్ పర్పస్సే. మంచిగా 10 కెమెరాలు పెట్టి మమ్మల్ని అందరూ గౌరవిస్తూ చాలా మర్యాదపూర్వకంగా తీశారు. అక్కడ చేసినంతా కూడా వ్యూస్ కోసం. అసలు అంతెందుకు, నేను 2 రోజులు మంచిగా పెద్దవాస్ షో కాడి వచ్చిన కాడి నుంచి రైతు వీడియోలు చాలా పెడుతున్నాను నా యూట్యూబ్ ఛానల్లో, చాలా పెడుతున్నాను. ఎవడు చూడట్లా, ఎవడు డేకట్ల పట్టించుకు, అసలు వ్యూస్ అట్లా 5,000, 3,000, 2,000, 500 అట్ట వస్తున్నాయి. మరి నేను పెద్ద భాషలో చేసింది, దానికి సబ్స్క్రైబర్సే లేరు, ఎవడు అక్కడ కొత్త ఛానల్ అయినా కూడా అక్కడికి పోయి ఆడన్నో మూల కొత్తగా పెట్టిన ఛానల్ అక్కడికి పోయి దాంట్లోకి పోయి ఓపెన్ చేసి చూసి మరి లింక్ పట్టుకొచ్చి నాకు పెట్టి ఏం వీడియో అసలు నేను ఓడిపోమంటే ఆడికి నాకు అర్థం కాదు. నేను ఆ ఛానల్ అక్కడికి నాకు వస్తున్నాయి అన్న, అంటే ఎందుకు వస్తున్నాయి, జనాలు చూడబట్టే వస్తున్నాయి, జనాలు అలాంటి వీడియోలు చూడబట్టే నీ కళ్ళకాడికి వస్తున్నాయి. నేను ఈ రైతు వీడియోలు చేస్తున్నా, ఫ్యామిలీ వీడియోస్ చేస్తున్నా, ఇవి నీ ముందుకే రావట్లేదు. ఎందుకు రావట్లేదు, జనాలు చూడట్లేదు, చూడక నీ ముందుకు రావట్లేదు. అగ్గిపెట్టం వచ్చా కాబట్టి నేను వాడు నన్ను ఎందుకు తిట్టాడు అంటే నేను వాడిని రెచ్చగొట్టాను. అక్కడ రెచ్చగొట్టితే నన్ను తిట్టాడు, పాపం వాడు కొంచెం అమాయకుడు కాబట్టి వాడికి కొంచెం లేదు, వాడు అందుకు నన్ను తిట్టాడు. అది తిట్టితే వ్యూస్ వస్తాయని చెప్పి మేము చేసిన అంతా కూడా ఒక కాంట్రవర్సీ. కేవలం స్క్రిప్టెడ్ పర్పస్ చేసిన అంతే. ఒక వాళ్ళు మాకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అవి అక్కడ జరిగిన బ్రా వేసుకున్నాయి కానీ అదంతా కూడా జమ్మల ఇక్కడ పంప టైపు, ఆడవాళ్ళు మగవాళ్ళు లెక్క, మగవాళ్ళు ఆడవాళ్ళ లెక్క చిత్రీకరించింది. అవి త్వరలో మీ ముందుకు వస్తాయి, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి, 10 మంది నవ్వించే విధంగా చాలా బాగుంటాయి కూడా, జనం కూడా చూస్తున్నారు కూడా. మొన్న రాకేష్ మాస్టర్ అడవిలో అన్న ఇంక చాలా తీశాడు, తర్వాత అవన్నీ కూడా హిట్ అయ్యాయి. ఎందుకు హిట్ అయ్యాయి, మీరు చూస్తున్నారు, మిలియన్ ఆఫ్ వ్యూస్ వస్తుంది, మిలియన్లు వస్తున్నాయి వ్యూస్. మీరు చూడకపోతే అసలు అదే కాదు, పెద్ద బాసే కాదు, బిగ్ బాసే కాదు, ఇన్స్టాగ్రామ్కే వద్దాం. ఇన్స్టాగ్రామ్లో పిచ్చి పిచ్చి వీడియోలకి బిలియన్ల వ్యూస్ వస్తున్నాయి, లైకులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి, జనాలు చూడబట్టే, జనాలు లైకులు కొట్టబట్టే వస్తున్నాయి. యూట్యూబ్లో కూడా పెద్ద బాస్ అయినా బిగ్ బాస్ అయినా ఏ ఛానల్ ఏదైనా సరే ఫ్రాంకులు అయినా సరే జనాలు చూడబట్టే. ఇప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఒక వీడియోని 10 మంది చూస్తే 100 మంది పంపుతుంది, 100 మంది చూస్తే 1,000 మంది పంపుతుంది, అంటే ఎన్ని వరకు చూస్తుంటే, అంటే పెద్ద భాషలోని ప్రతి ఒక్కరు ఎన్ని వరకు చూస్తున్నారు. అందుకే మీ ముందుకు వస్తున్నాయి, తిరుగుతున్నాయి, అది కొత్త ఛానల్. అట్లాంటి అయినా మీ ముందుకు వస్తున్నాయి అంటే అర్థమేంటి, జనాలు చూస్తున్నారు. ఎవరు చూడమన్నారు వాటిని, మేము చూడమని చెప్పామా, ఎక్కడో మూలనాడు గల్లీలో ఉన్న ఛానల్ని చూస్తున్నారే. గుంటి నాగరాజు నన్ను ఒక సబ్స్క్రైబర్గా, నన్ను నాకు ఇప్పుడు 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను వీడియో పెడితే 5,000, 3,000 అట్లా వీసు, నీ కళ్ళ ముందుకు అవుపడుతుంది అది, ఎట్లా గుంటె నాగరాజు అవుపడుతుంది. కానీ నేను ఓపెన్ కూడా చేయట్లేదు, ఎందుకని, మీరే మీ కాడనే ఉందండి, నేను అంటలేదు, నేను అర్థం చేసుకోండి. జనాలు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఆ వీడియో చేస్తున్నారంటే జనము ఏ చూస్తారో,
ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ జనము ఏయైతే చూస్తారో వేటికైతే లైకులు కొడతారో అవే ముందుకు చేయడం కోసం యూట్యూబర్స్ వస్తారు. మీరు చూడని వీడియోలు చేయరాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు మీరు మంచి వీడియోలను ఆదరిస్తే జనాలు కాంట్రవర్సీ వీడియోలు చేయరు. అంతెందుకు జబర్దస్త్ ఉంది, జబర్దస్త్ ఈ టీవీ మా టీవీ ఇప్పటికీ కూడా వాళ్ళు కూడా అంత కాంట్రవర్సీలో అవి కూడా కొట్టుకున్నట్టే ముందు మనకి ప్రోమోలు ఇస్తారు. ఈటీవీలో కూడా కొట్టుకున్నట్టు ఇస్తారు, తీరా అక్కడ చూస్తే ఏమి ఉండదు. అన్ని వాళ్ళు కూడా డబల్ బిన్ ఉండే డైలాగ్స్, ప్రోమోస్, కాంట్రవర్సీ కాంట్రవర్సీ కాంట్రవర్సీ. ఈటీవీయే కాంట్రవర్సీ వచ్చింది. మేమెంత అండి, మేమెంత చెప్పండి. మేము కూడా అక్కడ ఏది చేసినా కూడా స్కిట్టెడ్ పర్పస్. పెద్ద భాష షో అనేది ఇంకా రాబోయే షోలు ఇంకా బాగుంటాయి. రాబోయే షోలు గేమ్స్ ఉంటాయి, ఆడవాళ్ళు మగవాళ్ళు లెక్క, మగవాళ్ళు ఆడవాళ్ళు లెక్క. దాని తర్వాత కుర్చీ ఆట, ఇక కుర్చీ ఆట వచ్చింది, రేపు రన్నింగ్ వస్తుంది, దాని తర్వాత కబడ్డీ వస్తుంది, కొట్టుకోవడం ఉంటుంది, తనుకోవడం ఉంటుంది, గుద్దుకోవడం ఉంటుంది, ఈ బోర్ల వల్ల కొట్టుకునేది ఉంటుంది. ఇన్ని గేమ్స్ అనమాట, గేమ్స్ పరంగా వాటిల్లో షాట్లు తీసి మనం ముక్కలు ముక్కలు చేసి షాట్లు పెడుతున్నారు వాళ్ళు. ఎందుకు పెడుతున్నారంటే పెద్ద భాష అనేది ఒకటి ఉందని తెలవడం కోసం పెడుతున్నారు, అర్థమవుతుంది, వైరల్ కావడం కోసం పెడుతున్నారు. కానీ గేమ్స్ పరంగా స్కిట్టెడ్ పరంగా చాలా బాగుంటుంది పెద్ద భాష, అర్థమవుతుంది, చాలా బాగుంటుంది. బిగ్ బాస్ కంటే కూడా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంత బాగా అంత కష్టపడి చేసాము మేము అందరం కూడా. అక్కడ జరిగిన డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ మాకు ఎంత సహకరించారంటే నెంబర్ వన్ పెద్దవా షో, నెంబర్ వన్. నెక్స్ట్ పెద్దవా షో 2 కూడా వస్తుంది చూడండి, మీకు త్వరలో వస్తుంది పెద్దవా షో 2 కూడా. చాలా బాగా తీశారు. కాకపోతే అక్కడ ఈ విజ్జుగౌడు ఈ చందు వాళ్ళు కొంచెం వాళ్ళు కాంట్రవర్సీ పీపుల్ కాబట్టి బయటకు వచ్చి వాళ్ళు అల్లరాల టైప్లో వీడియోలు తీశారు. కానీ వాస్తవానికి వాళ్ళు కూడా మంచివాళ్ళండి. అక్కడ ఎంత కూడా జనము ఏయైతే చూస్తారో, విజ్జుగౌడు కాదు, పెద్దవాస్ కాదు, ఈటీవీ కాదు, మాటి కాదండి, జనము ఏయైతే చూస్తారో అవే చేయడం కోసం యూట్యూబర్స్ అయినా ఇన్స్టాగ్రామర్ అయినా ఫేస్బుక్లో అయినా ముందుకు వస్తారు. అసలు జనమే కొంచెం అంటే నేను అందరు అంటలేదండి, కొంచెం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అందరు కూడా ఇన్స్టాగ్రామ్లో బూతులకే లైక్స్ ఎక్కువవుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది, మంచి వీడియో చేసేవాడు కూడా ఇదే చేద్దాం అని ఒక ఆలోచన వస్తుంది. దయచేసి మంచిని సపోర్ట్ చేయండి. నేను నా ఛానల్లో ఇంతవరకు కాంట్రవర్సీ రాదు, నా ఫేస్బుక్లో కానీ నా యూట్యూబ్లో కానీ నా ఇన్స్టాగ్రామ్లో కానీ కాంట్రవర్సీ ఉండదు. ప్యారడీ పాటలు, డాన్స్లు, చలాకి సరదాగా ఎంటర్టైన్మెంట్, రైస్ వీడియోలు, లేకపోతే తిరుపతి పోయిన వీడియోలు, జర్నీలు, కోవా పోయితే వైజాగ్ పోయిన వీడియోలు, ఈ టైప్లోనే ఉంటాయి. ఫ్యామిలీ పరంగా ఈ టైప్లో ఉంటాయి. అంత తప్ప కాంట్రవర్సీ ఎక్కువ నేను చేయలేదు. ఎందుకంటే నాకు నాకు ఒక్కనే సెల్ ఫోన్తో ఇస్తాను, నాకు నేను నెట్వర్క్ లేదు కాబట్టి ఒక్కనే. వాళ్ళు నెట్వర్క్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వ్యూస్ జనం ఏవైతే చూస్తారో అవే చేయడానికి ముందుకు వస్తున్నారు. అర్థం చేసుకోండి, అక్కడ అగ్గిపెట్ట మచ్చ నేను తిట్టాడు, అది తిట్టాడు అంటే నేను రెచ్చగొట్టబట్టే తిట్టాడు. ఇది విషయం, ఉన్న విషయం. అక్కడ కారణం ఏంటంటే అక్కడ జరిగిన స్క్రిప్టెడ్ ప్రతి ఒక్కటి. పెద్ద భాషే కాదండి, బిగ్ బాస్ కూడా స్క్రిప్టెడే. కొంతవరకు బిగ్ బాస్, ఈటీవీ, నేను ఈటీవీ షోలు చేశానుగా, మొత్తం స్క్రిప్టెడే. స్క్రిప్టెడ్ ప్రాంకులు మొత్తం స్క్రిప్టెడ్, 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 స్క్రిప్టెడ్. స్క్రిప్టెడ్ లేకుండా ఏదీ లేదు. భోజనాలు తినేటప్పుడు మనం ఈటింగ్ ఫుడ్ అని పెడతారా, అది కూడా స్క్రిప్టెడ్. ఇన్స్టాగ్రామ్లో వచ్చేయని స్క్రిప్టెడే, అంత స్క్రిప్టెడ్, అంత నాటకాలు, నాటకాలు. ఈ నాటకాలను ఎడిటింగ్ చేసి మీ ముందు తీసుకొస్తే వీటినే ఎంకరేజ్ చేసి అవి చెడు అయినా సరే లైక్లు కొట్టి మీరు ఎంటర్టైన్మెంట్, మీరు నవ్వుతున్నారు సార్, మీరు నవ్వుకుంటూ ఆనందం పడుతున్నారు కదా. ఈ సమాజం ఎలా ఉందంటే 10 మందికి హెల్ప్ చేస్తే 1000 2000 కూడా అట్లా వ్యూస్. అదే 10 మందిలో 10 మందిని మనం తిట్టితే కానీ, 10 మంది మనం తిట్టుకుంటే కానీ వ్యూస్ ఖచ్చితంగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 10 మంది మనం తిట్టించుకున్నా, మనం 10 మందిని తిట్టినా కూడా జనం ఆనందపడుకుంటూ చూస్తున్నారు. ఒక భిక్షగాడు వస్తే వాడికి 1000 రూపాయలు దానం చేయి, ఎవడు చూడడు. అదే ఇద్దరు ఆడోళ్ళు జుట్లు ఏరబుసుకుని కొట్టుకొని మొత్తం ఎగబడి చూస్తారు. ఎక్కడుంది ఇది, ఎందుకు వస్తుంది ఇది, ఎంత కూడా వెనకట సాంప్రదాయాలను ఎడిపోయినాయి. బ్రహ్మంగా చెప్పినట్టు జరుగుతుంది ఇదంతా కూడా, అర్థమవుతుందా. ఇదంతా కూడా నా ఎమోషన్ అంటే నేను నా ఆత్మ మనసులో మనసు పూర్తి చెప్తున్నా. అక్కడ స్వాతినాయుడు కానీ, కత్తిరబాబు కానీ, బషీర్ మాస్టర్ కానీ, విజ్జుగౌడ్ ఎవడైనా సరే నా ఆత్మసాక్షిగా నేను ఇంతవరకు తప్పు చేయలేదు, చేయను కూడా. ఎందుకంటే గుండె నాగరాజు అంటే అదొక నమ్మకం ప్రతి ఒక్కరికి. కావాలంటే ఎవరైనా అడగండి, సరదాగా ఉంటా, హెచ్చుకుంటా, గోవింద సత్యం. మా వైఫ్ ఫోన్లే, అర్థమైందా. అంత అంటే సరదాగా ఉంటాను, కామెడీగా ఉంటాను, ఎట్టి చేస్తుంటాను. అదంతా కూడా ఏంటంటే అది నా బాడీ, నేను ఉంటానే అట్లా. అంతే తప్ప
దయచేసి అర్థం చేసుకోండి, జనాలు మంచిని ఎంకరేజ్ చేయండి. మీరు మంచిని ఎంకరేజ్ ఈ రోజు కాకపోయినా మంచిని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తుంటే కొంతకాలం తర్వాత మంచి అనేది బహు బతుకుంటుంది. నా ఛానల్లో అయితే ఇప్పుడు నేనున్నా, నాకు ఫోన్ చేసి పిలిచి అన్న బిగ్ బాస్ షో ఉంది, పెద్ద బాస్ షో ఉంది, నీకు రోజుకి ఎంత ఇస్తాం, చెప్పినట్టు చేస్తావన్నా, చేస్తాం, తప్పే ఉంది, వాళ్ళు చేపిస్తున్నారు, చేస్తాం. నువ్వు పిలిచినా వస్తా, నేను మీ ఊరికి నువ్వు పిలిచినా వస్తా, నువ్వు చెప్పిందని చేస్తా, ఎందుకంటే తప్పు చేయను, కానీ యాక్టింగ్ పర్పస్ మీద ఏం చేస్తాం. అంతే అన్న, అర్థం చేసుకోండి. ఇదంతా కూడా మొత్తం నాటకాలే. కామెంట్ పెట్టే వాళ్ళకి, ట్రోల్ చేసే వాళ్ళకి అందరికి అన్నీ తెలుసు. ఫోన్ చేసే వాళ్ళు కూడా అందరికి అన్నీ తెలుసు. అర్థం చేసుకోండి, తేడా ఉంటే తేడా ఏమండదు. ఇదే మళ్ళీ ఫోన్ వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.